చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలోకి వెళ్ళి కూలిన చంద్రయాన్ టూలోని విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ కనిపెట్టింది నాసాకు చెందిన లూనార్ నిగనెసెన్స్ ఆర్బిటాల్ విక్రమ్ సకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది ఈ మేరకు చిత్రాలను తీసి పంపింది విక్రమ్ సకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాల్లో పడ్డట్లు గుర్తించింది షణ్ముఖ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి విక్రమ్కు సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు నాసా ప్రకటించింది విక్రమ్ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో ఏడు వందల యాభై మీటర్ల దూరంలో శకలాలని షణ్ముఖ గుర్తించినట్లు పేర్కొంది అనంతరం ఎల్ఆర్ఓ ప్రాజెక్ట్ బృందం ఇతర శకలాలను సైతం గుర్తించినట్లు నాసా పేర్కొంది అక్టోబర్ పద్నాలుగు పదిహేను నవంబర్ పదకొండు ఈ చిత్రాలను తీసి ధృవీకరించినట్లు వెల్లడించింది వాస్తవానికి విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్ధారించిన ప్రాంతాన్ని ఎల్ఆర్ఓ సెప్టెంబర్ పదిహేడునే తన చిత్రాల్లో బంధించింది ఆ సమయంలో ఆ ప్రాంతంలో చీకటిగా ఉండడంతో ల్యాండర్ని ఖచ్చితంగా గుర్తించలేకపోయారు చిత్రాలు తీసిన సమయంలో విక్రమ్ దట్టమైన నీడలో ఉండే అవకాశం ఉందని అప్పట్లో ప్రకటించారు అక్టోబర్లో వెలుతురు ఉండడంతో జాడని ఖచ్చితంగా కనుగొనడానికి సాధ్యమైంది వాటిని మరింత పరిశోధించి అవి విక్రమ్ అని నిర్ధారించుకుని తాజాగా చిత్రాల వివరాలు వెల్లడించారు సెప్టెంబర్ ఏడున చంద్రుని ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్ టూలోని విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే అప్పటి నుంచి విక్రమ్ జాడను కనుగొనేందుకు ఇటు ఇస్రోతో పాటు అటు నాసా అనేక ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు విక్రమ్ చివరి క్షణంలో తప్పటడుగులు వేయడానికి గల కారణాలేంటో ఇస్రో ఇప్పటికే విశ్లేషించింది సాఫ్ట్వేర్ సమస్య వల్లే ల్యాండింగ్లో లోపం తలెత్తిందని గుర్తించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి